హాయ్, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ కుకింగ్. ఈరోజు నేను గోంగూర లెగ్ పీస్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. గోంగూరని ఆంధ్రమాత అని అంటారు. ఈ గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మనం ఎప్పుడూ చికెన్ నార్మల్ పీసెస్తో గోంగూర చికెన్ చేసుకుంటాము, కానీ నేను ఈరోజు స్పెషల్గా చికెన్ లెగ్ పీసెస్తో ఈ కర్రీని చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు కూడా యూట్యూబ్లో చికెన్ లెగ్ పీసెస్తో గోంగూర చికెన్ కర్రీని చేయలేదు. ఈ స్పెషల్ డిష్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వర్షాకాలంలో వేడివేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ లెగ్ పీస్ కర్రీని కలుపుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర 2 కట్టలు, చికెన్ లెగ్ పీసెస్ 500 గ్రామ్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ అన్నిటికీ కూడా ఇలా చూపించే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల లెగ్ పీసెస్కి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసి చికెన్ లెగ్ పీసెస్కు బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరను నీట్గా వాష్ చేసుకోవాలి. గోంగూరలో ఇసుక ఎక్కువగా ఉంటుంది, కాబట్టి 3-4 టైమ్స్ వాష్ చేసుకుని ఇలా నేను చూపించే విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవటం వల్ల గోంగూర ఉడికేటప్పుడు అది పెద్ద లీవ్స్ లేకుండా మనం తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి స్లైసెస్లా చేసుకున్నవి 10-12 పీసెస్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటే గోంగూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మీడియం సైజ్వి 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. టొమాటో మీడియం సైజ్ 1 పీసెస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు. ధనియాల పొడి 2 టీ స్పూన్స్, గరం మసాలా పొడి 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, కారం 1/2 టేబుల్ స్పూన్. ఆల్రెడీ నేను చికెన్ పీసెస్కి కారం పట్టించాను, కాబట్టి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. జీలకర్ర 1 టీ స్పూన్, 10 వెల్లుల్లి రెమ్మలు, 3 ఎండుమిర్చి. ఇప్పుడు ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. గోంగూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ను వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి పీసెస్ను వేసుకోవాలి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉప్పు కారం పట్టించిన లెగ్ పీసెస్ను వేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మూతను పెట్టుకుని చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జార్బ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అవుతూ ఉండగా టొమాటో పీసెస్ను వేసుకోండి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ను క్లోజ్ చేసుకోవాలి. కర్రీ కుక్ అవుతూ ఉండగా 10 మినిట్స్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసుకొని
2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్, 2 టీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసుకుని కర్రీని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో మరొక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీ అంతా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే గోంగూర లీవ్స్ని యాడ్ చేయాలి. ముందే మనం యాడ్ చేసుకుంటే గనుక కర్రీ సరిగా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు గోంగూర ఆకుల్ని మిక్స్ చేయకుండా లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే గోంగూర అంతా మెత్తబడుతుంది. అప్పుడు మనం గరిటెతో కలుపుకోవాలి. నేను గోంగూరని చిన్న పీసెస్గా కట్ చేయటం వల్ల చాలా త్వరగా ఉడికిపోయింది. మీరు కూడా ఒకసారి లీవ్స్ని ఇలా కట్ చేసి చూడండి, మీకు కూడా కర్రీ త్వరగా కుక్ అవుతుంది. గోంగూరకి సాల్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే చివరగా కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, పుల్లగా కమ్మగా టేస్టీగా ఉండే గోంగూర లెగ్ పీస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్పెషల్ డిష్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మై స్వీట్ హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.